టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిఫలంతోనే ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయని మదనపల్లి టీడీపీ నేతలు అన్నారు. పరీక్షలను రద్దు చేయాలని గత 3 నెలల నుండి నారా లోకేష్ కృషి చేశారని వారు గుర్తు చేశారు. అనంతరం నారా లోకేష్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి మారాలి అని కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేముకుట్టినట్లు కూడా లేదని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపు నారా లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల అరుణ్ తేజ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని రద్దు చేయకుండా మీనా మేషాలు లెక్కేస్తుంటే ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి హైకోర్టుకు వెళ్ళి ఈరోజు కోర్టు పబ్లిక్ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా మొటికాయలు వేస్తే ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి నారా లోకేష్ గారికి ఆయన ఏదైతే ప్రజా విద్యార్థుల పక్షాన నిలిచాడో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్న ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ పెట్టి తీరాలని చెప్పి కంగారు కట్టుకున్నాడు. మిగిలిన రాష్ట్రాలన్నీ దాదాపు దేశంలో 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం నేను ఒకడ ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టింది ఒక దారి అన్నట్లు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక దారి అయితే ఇతను ప్రత్యేకమైన దారి అవుతుంది. ఈ విధంగా కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ మీరు పప్పు ఉన్నారు, పప్పు కాదు ఈరోజు నిప్పు నిరూపించాడు. ఆయన కంకణం కట్టుకుని ఈ పరీక్షలు రద్దు చేసేదానికి దీక్షతో అనేక విధాలుగా విద్యార్థులను ప్రోత్సహించి ఉద్యమాలు నడిపి ఈరోజు కోర్టు ద్వారా సుప్రీం కోర్టులో ముట్టికాయలు వేయించుకుని ఈరోజు పరీక్షలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు.